హాయ్, వెల్కమ్ టు సర్ప్రైజ్ దివి. ఈరోజు మనం స్ట్రాబెర్రీ తోటకు వచ్చాము. ఆ తోటలోకి లోపలికి వెళ్తున్నాను. ఆ తోట ఎలా ఉందనేది మొత్తం మీకు చూపిస్తాను. యా, రీచ్ అయిపోయాము. నేను స్ట్రాబెర్రీ తోటకి ఇదే నా ఫస్ట్ టైం. ఇంత చిన్న చిన్న చెట్లు ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నాను ఎక్కడ ఎలా ఉన్నాయి అనేసి దివిస సర్చింగ్ స్టార్ట్ చేసింది. చిన్న చిన్న చెట్టు వెతకడం స్టార్ట్ చేసింది. చెట్లు చిన్న చిన్నగా ముద్దుగా ఉన్నాయి. మనం అందులోంచి వెతుక్కొని ఏది ఫ్రెష్గా ఉంది, లైక్ ఏది పురుగు లేకుండా ఉంది అనేది చూసుకొని చూస్తాం. అంటే లైక్ కొన్ని ఇన్సెక్ట్స్ తినేసి పాడైపోయాయి, అండ్ కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి, ఇంకా పండలేదు. అంటే ఐ మీన్ రైప్, అది పెద్దగా రాలేదు. అప్పటికి చిచ్చు పిక్ చేసుకుంటుంది. ఆరెంజ్ కలర్వి, రెడ్ ఉండాల్సినవి చాలా వరకు చిన్న చిన్నవి పిక్ చేసుకున్నది. యా, దానికి ఫన్ కోసమే ఇది. తనకి అలవాటు అవుతుంది. దానికి కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా కొయ్యడం. చేత్తు ఫస్ట్ టైం కాదు, చెర్రీస్ పికింగ్కి వెళ్ళింది, బట్ స్ట్రాబెర్రీ పికింగ్కి ఇదే ఫస్ట్ టైం. అది దాని అంతటిగా అది వెతుక్కొని పిక్ చేసుకోవడం ఆ మజా వేరే ఉంది. ఎలా ఉంది చిచ్చు నాన్న, యు లవ్ ఇట్? ఈ స్ట్రాబెర్రీ పికింగ్ వచ్చేసి మోస్ట్లీ జూన్లో అండ్ జూలైలో జరుగుతూ ఉంటుంది. దివిష చూసేసుకుంటుంది తన బాక్స్ ఫుల్ అయిందా అనేసి చూపిస్తుంది మనకి. ఇది ఈ ఫామ్. ఇక్కడ దున్నారు, ఇంకా వేయలేదు. ఇది వరకు స్ట్రాబెర్రీస్ ఎన్ని రోజులు ఉన్నాయి, 20 రోజు పైనే ఉన్నట్టున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ రో సర్చ్ చేసి మనకి కావాల్సిన ఫ్రూట్స్ నచ్చుకో ఆ బాక్స్ తీసుకున్నాము. ఆ బాక్స్ మనకు వెయిట్ ఎంత అవుతుంది, ఆ ప్రైస్ ఎంత అనేది లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. ఆ ప్రైస్ ఏంటో నేను చిచ్చు దానికి ఇష్టమైన అంతసేపు పిక్ చేసుకొని ఇస్తాను. తను ఓకే అమ్మా ఇంకా చాలు అంటే, ఆల్రెడీ సన్కి చూడండి ఎలా ఎర్రగా అయిపోయిందో, దాని చీక్స్ చూడండి ఎంత రెడ్గా అయిపోయాయి. ఫినిష్ యూ చీక్స్ చూడండి, స్ట్రాబెర్రీ చీక్స్ లాగా అయిపోయాయి సన్లైట్కి. యా, తను ఓకే అంటే ఇంకా వెళ్ళేసి ఆ వెయిట్ చూసుకొని ఆ వెయిట్ ఎంత అనేది మనం కనుక్కుందాం. ప్రైస్ ఎంత ఇస్తున్నారు అనేసి లోపల చెప్తాం. ఇది ఇండియన్ ఫామ్ అని పేరు పెట్టారు, బట్ ఎందుకు అని అడిగాను. అది లైక్ ఆల్మోస్ట్ అమెరికన్సే అంట, బట్ వాళ్ళలో ఎవరికో రిలేషన్స్ ఉన్నారంట ఇండియన్స్. లైక్ 6 జనరేషన్స్ బ్యాక్ ఇండియన్ రిలేషన్స్ అంట, సో అందుకే ఆ పేరు అలా పెట్టారట. అండ్ ఈ ఫామ్ వచ్చేసి ఓన్లీ స్ట్రాబెర్రీ పికింగే కాదు, బ్లూబెర్రీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇక్కడ పెంచుతున్నారు. ఫ్రూట్స్ అన్నీ తనే పిక్ చేసుకుంది. ఎలా ఉంది నాన్న? ఈ ప్లేస్ వచ్చేసి బ్లాక్ కవర్తో సీడ్స్ కవర్ చేశారు ఒక హైటే రావడానికి. ఇది ఆపోజిట్ సైడ్లో ఇలా ఉన్నాయి చూడండి, బ్లాక్ కవర్ మీద ట్రీస్ వచ్చేసి. అండ్ ఆ హట్ లోపలికి వస్తే ఇవి బ్లూబెర్రీ నెక్స్ట్ ఫామ్. అండ్ ఇక్కడ చూస్తే అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, ఇక్కడ ఫామ్కి యూస్ చేసినవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను నీట్గా చూపిస్తాను. ఇక్కడ వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు చూడండి. ఇక్కడ గడ్డి చూడండి, ఈ గడ్డి కట్ట ఒక కట్ట $6 అంట. $6 అంటే మనకి ఆల్మోస్ట్ 420 రూపీస్ అలా వచ్చేస్తుంది అది కట్ట సైజ్. చూసారు కదా ఈ ఫామ్ని. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.